హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ బ్లౌజ్ గురించి, ఫ్రంట్ పార్ట్లో మనకు డాట్స్ గురించి అని నేను వివరంగా చెప్పబోతున్నాను. ఏంటంటే మనకు మెయిన్ బ్లౌజ్కి డాట్సే, ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను, అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరీ అడుగుతున్నారు కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి 16 inches ఈ బ్లౌజ్ మెజర్మెంట్. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 11 inches వచ్చేసింది ఇక్కడ మనకి, ఇక్కడ 11 inches వచ్చింది కదా. ఆ తర్వాత చెస్ట్ లూజ్, ఇక్కడ మనకి 20 వచ్చింది చెస్ట్ లూజ్. ఇదిగోండి 20. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ను పక్కన పెట్టేసుకుని మనం కట్ చేసుకునే బ్లౌజ్ను వేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మనం ఈ బ్లౌజ్ ఇలా వేసుకొని 16 inches వరకు మనం మెజర్మెంట్ వేసుకోవాలి. 16 inches వరకు మన మెజర్మెంట్. ఇదిగోండి 16 inches మార్కింగ్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్, ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 11 inches. 11 అంటే 5½. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5½. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 20 వచ్చింది కదా, 10+2 inches ఎక్స్ట్రా. ఇలా మనం డ్రా వేసుకోవాలి. ఇలా డ్రా వేసుకొని ఇలా డ్రా వేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం. మనం క్రాస్ కటింగ్తో వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. ఇది క్రాస్ అనేది మనము ఎటువైపైనా వేసుకోవచ్చు. 2 inches ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ కోసమని. 2 inches ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనకు ఇక్కడ కరెక్ట్గా రాలేదని అనుకుంటే కనుక ఇటువైపు కూడా వేసుకోవచ్చు. ఎక్కడి నుండి మనకు క్రాస్ ఉండాలి ఇలా వేసుకొని దీని మాదిరిగానే మనం అంతా ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ను కింద పెట్టేశాము, పైననేమో ఫ్రంట్ పార్ట్ వేశాను. ఇదిగోండి బ్యాక్, ఇది పైన, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ పార్ట్కు మనము షేప్ బెల్ట్ కోసమని మనం కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ మనము మెజర్మెంట్ బ్లౌతో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నాకు మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా షేప్ పట్టి ఇలా డ్రా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇది బ్యాక్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనము ఇది షేప్ బెల్ట్ కోసమని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది 2 inches మనకు అంటే ఎక్స్ట్రా ఉండాలి కదా, దానికి మార్కింగ్ వేస్తున్నాను. 2 inches మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోచంక అనేది తీయాలి. ఈ లోచంక ఇలా తీసుకుంటే ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూసిన విధంగా మీ లోచంక తీసుకున్నారనుకోండి, మీకు ఫోల్డింగ్స్ రావడము, ఇట్లా మనకి ఇట్లా ఉబ్బెత్తుగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. కనుక చక్కగా మనం ఇది క్రాస్ అనేది చక్కగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్కు నేను 2 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసమని 2 inches మనకు డ్రా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది బ్రాడ్ మనకు, అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్కు బ్రాడ్ 2 inches తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 6½తో నెక్ డీప్ తీస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మనం ఇలా డ్రా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని నెక్ అంతా కూడా సేమ్ దీని మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న ట్రిక్ ఏంటంటే, మనం ఈ కాస్త మనం కట్ చేసామనుకోండి బ్లౌజ్ మన చక్కగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఇందాక నేను కట్ చేశాను కదా సన్నగా, అలా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి కట్ చేసుకోవాలి కేవలం. ఇక్కడ మన డాట్స్ వేసుకునేది ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 2.5 ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు పెట్టాను, ఇక్కడనేమో 2 ఇంచెస్ మధ్యలో ఈ డాట్స్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 2.5 పెట్టాను, ఇక్కడ మనకి పొడవు డాట్స్ వేసుకోవడానికి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా డ్రా వేసుకోవాలి, ఇలా వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి 2.5తో ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ మనకి ఉక్సు పార్ట్ కాజా పార్ట్ వస్తుంది కదా, అక్కడ మన 2.5తో మార్కింగ్ వేస్తున్నాను. 2.5తో మార్కింగ్ వేసుకొని ఇలా ఇది. ఆ తర్వాత మనకి సైడ్కి ఉంటుంది కదా, ఈ సైడ్కు ఇది ఆప్షన్ అండి. ఇప్పుడు మనం వేసుకోవాలని ఏం లేదు, కాకపోతే మనకి 4 టక్స్ పెడుతున్నాం కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇదిగోండి 5.5తో పెట్టాను. ఇప్పుడు ఆ తర్వాత మనకి చంక భాగంలో వస్తుంది కదా మెయిన్ డాట్, ఇది మనకి ఇది ఉండాలి తప్పనిసరిగా. ఇక్కడ 3.5తో మార్కింగ్ వేశాను, ఇలా వేసుకోవాలి. మనకన్నీ ఇలాగే వేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అసలు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది డాట్స్లోనే ఉంటుంది మనకు ఇది, కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చక్కగా మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. మనం ఇలా ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.